నాటిన వాడు మహర్షి. ఈ వృక్షాన్ని చూసి నాటే మహా ఋషులు ఈ వృక్షాన్ని చూసి భయపడాలే. జనసేన వృక్షాన్ని చూసి ఈ మహర్షిని నమ్ముకొని ఇంతమంది వచ్చిరు. కానీ ఈ మహర్షి మన గురించే ఉంటాడు, మన గురించే చేస్తున్నాడు, మన గురించే. ఆ మహర్షి నచ్చే పనులు చేయడం మన గొప్పతనం. నాకు రాజకీయంతో సంబంధం లేదు. నేను చెప్పాలన్నా గుండెల్లో ఏం మాట్లాడు, నా తిట్టాలంటే కూడా తిట్ట, ఏం పర్లేదు. నేను ఐకాన్ వెళ్ళడానికి వెళ్తున్నాను. ఓసారి ఇట్లా పోతుంటే అందరే లోపలికి వస్తుంటే నేను కూడా అడిగిన అక్కడ రిక్వెస్ట్గా, అన్నా నేను వస్తానన్నాను, నీ పేరుందా అన్న? లేదన్నాను. అన్నా నేను వస్తానన్నాను. ఇంకో బ్రదర్ కొట్లాడుతున్నాడు, అన్నా మెల్లగా కొట్లాడన్నా, గట్టి కొట్లాడకు అన్నా. ఆ అన్నతోటి అన్న బిజీ అయిపోయాడు. అన్నా ప్లీజ్ అన్నా, అన్నా నా మంచితనం చూసి అమ్మ మీదో నాకు సపోర్టు. పవన్ అన్నా పాయింట్స్ అట్లా ఉంటాయి, దమ్ము ధైర్యం ఉంటే ముందుకు రండి. నాలో ఉంది, నీలో ఉందా? ఇదే పవన్, పవన్, పవన్ ఇస్ ఎ పవర్. నాకు రాజకీయాలు లేవు, నేను సీదా సాదా మనిషిని. నేను ఇట్లా వెళ్తుంటే అన్న చెప్తుంటా, అన్న ప్లీజ్ అన్న అంటే ఇంకొకరు పిలిచిరు, పోమ్మా అన్నారు. నేను ఇప్పుడే కూర్చున్నాను. ఈ అన్న మాట్లాడుతుంటే నాలో నాకు పుట్టింది, నాల నుండి పుట్టింది, నా సొంతం కాదు. నేను ఇక్కడికి వచ్చి అన్నని అడుగుదామంటే పర్మిషన్ ఇయ్యారు, అందుకే 10 మందిలో అడిగిన. అన్న నాకు ఒక ఛాన్స్ ఇస్తావా, ఒక్కటి ఇస్తావా? నువ్వే అన్న, నేను చూపిస్తా. ఎవరు చూపించలేరు, నీ నుండి పుట్టిందాన్ని నేను. నువ్వు ఒక అణు అయితే అణులో పుట్టిన చిన్న బాంబు లాంటిదాన్ని. అది అన్నని దూరం కెంచి చూడడం తప్ప, టీవీలో చూడడం తప్ప నాకు ఓపెన్గా తెలియదు. ఫస్ట్ టైమ్ నేను మెడికల్ డిపార్ట్మెంట్లో సిస్టర్ని. కానీ అన్నని అత్తారింటికి దారే దాంట్లో చూసినాక అన్న చేసే న్యాయపరమైన పనులు శ్రీకృష్ణునితో సమానంగా అనిపించింది. ఎందుకంటే అన్న ఎక్కడెవరిని ఎక్కడ పెట్టాలో, ఎక్కడెవరిని ఏం చేయాలో అన్నకు మాత్రమే తెలుసు. 100 రాజకీయాలు వచ్చినా ఏం చెయ్యలేవు. జనసేన ఒక్కటే, జనసేన ఒక్కటే. మహర్షి వెనకాల ఇంత మంది కూడా ఉండాలి, ఋషి ఒక్కడే కాదు, ఋషి వెనకాల ఇన్ని ఉండాలి. ఈ అన్న నా కోరిక ఒక్కటే, చిరు అన్న పెట్టిన పార్టీ కంటే పవన్ అన్న పార్టీ నా పిల్లలు పిల్లలు చూపించుకోవాలి. అది నా ఆకాంక్ష, కోరిక. నాకే రాజకీయం అక్కర్లేదు, నేను చేసే వృత్తికి న్యాయం చేయడమే నా ధర్మత. నేను ఇంకోటి, నేను దొడ్డి కుమరయ్య వంశం నుండి పుట్టిన తెలంగాణ బిడ్డన్నాను తెలుసా అన్న. గౌడన్న కోసం చెప్తే నా రోమాలు లేచిపోయినాయి. అన్న న్యాయంగా ఉంటాడు, ఆంధ్ర తెలంగాణ తేడా లేదు. అన్న నా మనిషి, అది అన్న నమ్ముకున్నా. అన్నకి నచ్చిన వాళ్ళందరూ అన్న అడుగు జడలో నడవాలి, అన్న పేరు నిలబెట్టాలి, అదే నా ఆకాంక్ష.